గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కిన శాకుంతలం ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అయితే గుణశేఖర్ మాట్లాడుతూ ఉండగా సమంత భావోద్వేగానికి లోనైతే ఎంతో ఓపిక తెచ్చుకుని ఇక్కడికి వచ్చానని, ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. నేను జీవితంలో ఎన్ని బాధలు భరించినా కానీ సినిమా మీద ప్రేమను వదులుకోలేదని తెలిపింది. శాకుంతలం తర్వాత నాపై మీ ప్రేమ మరింత పెరుగుతుందని అనుకుంటున్నా అంటూ సమంత పేర్కొంది. అక్కడ డ్రాప్స్ వస్తున్నాయి. ఇక్కడ సమంత గారి కళ్ళలోంచి చూస్తున్నాను. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది ఆయన దీనికి. అక్కడ డ్రాప్స్ వస్తున్నాయి. ఇక్కడ సమంత గారి కళ్ళలోంచి అక్కడ మిగిలి చూస్తున్నాను. గుణశేఖర్ దర్శకత్వంలో విజువల్ ఫీస్ట్ గా తెరకెక్కిన శాకుంతలం ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అయితే గుణశేఖర్ మాట్లాడుతూ ఉండగా సమంత భావోద్వేగానికి లోనైంది. ఎంతో ఓపిక తెచ్చుకొని ఇక్కడికి వచ్చానని, ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. నేను జీవితంలో ఎన్ని బాధలు భరించినా కానీ సినిమా మీద మాత్రం ప్రేమను వదులుకోలేదని తెలిపింది. శాకుంతలం తర్వాత నాపై మీ ప్రేమ మరింత పెరుగుతుందని అనుకుంటున్నా అంటూ సమంత పేర్కొంది. ప్రాపర్ ఫిల్మ్ మేకింగ్ జరిగింది ఆయన దీనికి. అక్కడ డ్రాప్స్ వస్తున్నాయి. ఇక్కడ సమంత గారి కళ్ళలోంచి అక్కడ మిగిలి చూస్తున్నాను.